హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక ఇన్వర్టర్ ఈ ఫ్లాట్లో బిగించి చూద్దాం. అంటే స్విచ్ బోర్డులకు వైరింగ్ ఎలా చేయాలి, ఇన్వర్టర్ వైరింగ్ చేసేటప్పుడు, అలాగే ఎంసీబీ బోర్డు నుండి ఇన్వర్టర్కి ఎలా సప్లై తీసుకోవాలి ఇన్వర్టర్ ఛార్జింగ్ అవ్వడానికి అనేది, చాలా వరకు ఏ ఇన్వర్టర్ అయినా సరే ఎలా బిగిస్తారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మీరు చాలా వరకు తెలుసుకోవచ్చు. ఓకే, ఈ ప్రాక్టికల్గా బిగించి చూద్దాం. ఈ ఫ్లాట్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకటి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి, అలాగే హాల్లో కనెక్షన్స్, కిచెన్లో కనెక్షన్స్ కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరిలో మర్చిపోయిన లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇన్వర్టర్ కూడా ఒకసారి చూడొచ్చు. ఇది మైక్రోటెక్స్ కంపెనీ అనమాట. ఇది ఈబీ 900 అని ఉంది కదా ఇది, అలాగే ఇది 150 AH బ్యాటరీ అనమాట. ఓకే, మనం ఇది ఎక్సైడ్ కంపెనీది. ఓకే, మీరు కనెక్షన్లు ఇచ్చిన విధానం, అలాగే మనకు కావాల్సిన మెటీరియల్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ ఇన్వర్టర్ నుండి వచ్చిన మైనస్ అలాగే ప్లస్ ఉన్నాయి కదా, మైనస్ ప్లస్ ఉన్నాయి కదా. ఈ వైర్లు అనేవి బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం అనమాట. మైనస్ టెర్మినల్ వచ్చి మైనస్ దగ్గర, అలాగే ప్లస్ టెర్మినల్ వచ్చి ప్లస్ దగ్గర. ఓకే, రెండు వైర్లు కనెక్ట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఈ ఇన్వర్టరు ఛార్జ్ అవ్వడానికి సప్లై అనేది ఇవ్వాలి మనం, దానికి ఎస్ఎస్ కంబైండ్ అనమాట. అలాగే మనం ఇన్వర్టర్ నుండి సప్లై తీసుకోవాలి కదా ఈ రూమ్స్లోకి సప్లై వెళ్ళడానికి, దానికి టాప్ అనమాట. ఓకే, దీని నుండి మనం ఆ రూమ్లోకి ఎలా కనెక్షన్ కలపాలి ఏంటనేది చూద్దాం. అలాగే ఇక్కడ కొన్ని వైర్లు అనమాట ఆ ఎస్ఎస్ కంబైండ్కి, అలాగే ఈ టాప్కి, అలాగే ఇక్కడ 2 MCBలు 6 amps. ఓకే, మనం అంటే హాల్లోకి కిచెన్లోకి 1 MCB వేద్దాం, అలాగే 2 బెడ్రూమ్లకి 1 MCB వేసేద్దాం. మామూలుగా ఒకటైనా సరిపోయేది, కాకపోతే 2 వేస్తున్నాం అనమాట సేఫ్టీ కోసం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది హాల్ అనమాట ఈ ఫ్లాట్లో. ఇది కిచెన్, ఇది మాస్టర్ బెడ్రూమ్, అలాగే అది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అలాగే ఇప్పుడు మనం ఈ కార్నర్లో ఎంసీబీ బోర్డు దగ్గర ఇన్వర్టర్ అనేది ఫిట్ చేయాలి. ఇప్పుడు ఒకటొకటి బిగించేద్దాం. మనం ఆల్రెడీ ఈ బోర్డులోకి అయితే ఇన్వర్టర్ వైరింగ్ అనేది ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం బోర్డులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అంటే వైరింగ్ అది ఒకసారి చూడాలి కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ బ్లూ వైర్ ఒకటి ఉంది కదా, ఇంకా కలపలేదు, వైర్ అయితే లాగేసి అలా వదిలేశారనమాట. ఓకే, మామూలుగా ఇప్పుడు మెయిన్ సప్లై మీద రన్ అవుతుంది. ఓకే, మనం ఇన్వర్టర్ నుండి వచ్చే సప్లై ఈ వైర్ నుండి వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ కలిపేది ఈ కిచెన్లో లైట్ పాయింట్కి ఒకదానికి కలుపుదాం. ఓకే, అంతే ఇక్కడ ఈ బోర్డులో. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మీరు ఇక్కడ చూడవచ్చు 2-way బోర్డు ఒకటి కనిపిస్తుంది, అలాగే ఇక్కడ ఈ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ డోర్ పక్కన బోర్డు అనమాట. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ బోర్డు కూడా చూడవచ్చు మీరు, ఇందులో కూడా ఈ బ్లూ వైర్లు అనేవి వచ్చినాయి. ఇది 1 square wire అనమాట, ఇన్వర్టర్ కానీ స్పెషల్గా లాగారు. మీరు ఇక్కడ ఈ బోర్డులో చూడవచ్చు 2-way కనెక్షన్స్ ఉన్నాయి, అలాగే మెయిన్ సప్లై మీద ఇది వర్క్ అవుతుంది ఇప్పుడు. ఓకే, మనం ఈ లైట్కి అలాగే ఈ ఫ్యాన్కి మనం కలపాలి ఇప్పుడు ఇన్వర్టర్ సప్లై. ఓకే, మనం నెక్స్ట్ రూమ్లోకి వెళ్దాం. ఓకే, ఈ రూమ్లో ఏమీ 2-way బోర్డు లేదు. ఇక్కడ మీరు గమనించవచ్చు 12 మోడల్ ఒకటి ఉంది కదా, ఈ బోర్డులో చూద్దాం. అంటే అన్నీ ఇట్లా ముందే వైరింగ్ చేసేటప్పుడు లాగారు కాబట్టి మనకి ఇబ్బంది అనేది లేదు, చాలా తేలిక బిగించవచ్చు ఈ ఇన్వర్టర్. మీరు ఇక్కడ కూడా చూడవచ్చు, ఇక్కడ కూడా ఒక వైర్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఈ రూమ్లో కూడా లైట్ ఫ్యాన్కి బిగించాలి. ఇప్పుడు ఈ సప్లై ఉంది కదా, ఇది ఆ సప్లై మీద ఉన్నది, మనం ఇన్వర్టర్ సప్లై ఇచ్చేద్దాం. ఓకే, మనం సరే ఈ మెయిన్ బోర్డు కూడా ఒకసారి తీసి చూద్దాం, అలాగే ఈ బోర్డు కూడా తీద్దాం. ఓకే, మీరు ఇందులో కూడా చూడవచ్చు, ఇందులో కూడా బ్లూ వైర్ ఉంది. ఈ 2 ఫ్యాన్లకి, అలాగే ఈ లైట్కి, అలాగే ఈ 2-way స్విచ్కి మనం సప్లై ఇద్దాం ఇక్కడ ఈ బోర్డులో. అలాగే మనం ఎంసీబీ బోర్డు చూద్దాం.
మీరు ఇక్కడ చూడొచ్చు దీని స్క్రూలు కూడా ఓపెన్ చేద్దాం ఓకే ఇది బోర్డు చూడొచ్చు బోర్డులో కూడా మనకి బ్లూ వైర్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ మూడు ఎంసీబీలు ఆర్ ఫేస్ ఉంది అలాగే వై ఫేస్ ఈ మూడు ఎంసీబీలు బ్లూ ఫేస్ అన్నమాట ఓకే ఇక్కడ మీరు గమనించవచ్చు ఇవన్నీ ఎర్త్ వైర్లు ఈ లింక్ అనేవి కనెక్ట్ చేశారన్నమాట అలాగే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు అంటే రూముల్లోకి వెళ్ళినా స్విచ్ బోర్డులకి ఏసీ పాయింట్లు అన్ని ఈ ఫేస్ వైర్లు అన్నమాట ఓకే అలాగే ఇంకా ఈ మెయిన్స్ ఇవన్నీ చాలా తతంగా ఉంది ఈ మనం వీటిల దాకా ఇవన్నీ తీయొద్దులే కానీ మళ్ళీ కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ లోపల పెట్టేసి మనకు కావాల్సింది ఇక్కడ ఈ బ్లూ వైర్లు ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు నాలుగు బ్లూ వైర్లు ఉన్నాయి నాలుగు ఎక్కడే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అలాగే హాలు అలాగే ఇది కిచెన్ ఓకే ఇంకా మధ్యలో లూప్ అయి ఉన్నాయి వైర్లు ఇక్కడ రెండు వైర్లు ఉన్నాయి కదా అంటే ఇక్కడ లూప్ అయి అటు వెళ్ళినాయి అన్నమాట అంటే ఇక్కడ ఈ బోర్డులు దిగి మళ్ళీ ఆ కిచెన్లోకి అట్లా లాగారనమాట నాలుగు వైర్లు ఉన్నాయి కదా ఇంకా మీకు ఇంకోటి చెప్పలేదు ఇక్కడ టీవీ పాయింట్ కూడా ఒకటి ఉంది ఈ టీవీ బోర్డు కూడా మనం ఇన్వర్టర్ ఇవ్వాలి దానికి కూడా ఇద్దాం అది కూడా ఇందులోనే ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ ఒక ఎంసీబీకి ఇచ్చారు ఇవి ఈ ఇన్వర్టర్ మీద ఉన్న వైర్లు అన్నిటికి ఇప్పుడు మనం ఈ బ్లూ వైర్లు కిందకి తీద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది తీసాం కదా ఇప్పుడు నాలుగు బ్లూ వైర్లు ఉన్నాయి కదా మనం వేటిని కదపం అవసరం లేదు ఇక అవి మొత్తం మామూలుగా డివైడ్ చేసే ఉన్నాయి అన్నమాట ఇక్కడ వచ్చి త్రీ ఫేస్ సప్లై వచ్చింది కదా మూడు ఫేస్లు మూడు మూడు ఎంసీబీలకి చెప్పిన మామూలుగా డివైడ్ చేశారన్నమాట ఇక్కడ ఓకే ఇక్కడ ఆర్ ఫేస్ మీద మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ అలాగే గ్రేజరు అలాగే మాస్టర్ బెడ్రూమ్ లైటింగ్ పాయింట్ అన్నమాట ఇది అంటే లైటింగ్ ఇంకే వెళ్ళే సప్లై లైటింగ్కి వెళ్ళే సప్లై అలాగే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఏసీ అలాగే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో గ్రేజర్ లేదు ఇది కిచెన్లో అవ్వచ్చు ఈ 16 అనేది అలా కిచెన్లో లైట్ పాయింట్ అవ్వచ్చు అలా అనమాట ఇది హాల్లో ఏసీ పాయింట్ అలాగే ఇది కిచెన్లో మిక్సీలకి అలాంటి వాటికి వాడేది అనమాట 16 యాంప్స్ ఓకే అలా డివైడ్ చేస్తారన్నమాట మూడు ఫేస్ల మీద ఉండేలాగా సమానంగా అంటే సుమారుగా ఓకే ఈ 10 యాంప్స్ అనేది ఖాళీగా ఉంది ఇప్పుడు ఈ 10 యాంప్స్ నుండి మనం ఈ ఇన్వర్టర్కి ఛార్జ్ అవ్వడానికి అనేది ఐసెస్ కమాండ్ కొట్టి మనం ఈ C10 ఉంది కదా దీని నుండి సప్లై అనేది తీసుకుందాం ఓకే ఈ బ్లూ ఫేస్ నుండి ఇది హాల్లో ఏసీ ఏమి లేదు కదా అందు గురించి ఈ ఫేస్ నుండి ఈ బ్లూ ఫేస్ నుండి తీసుకుందాం కిచెన్లో మిక్సీ పాయింట్లు అలాంటివి ఉన్నాయి ఇవి అప్పుడప్పుడే వాడతారు కాబట్టి మనం ఈ ఫేస్ మీద ఇన్వర్టర్ అనేది వేసేయచ్చు ఓకే మనం ఇప్పుడు ఇక్కడ నుండి ఒక ఫేస్ వైరు ఒక 2.5 స్క్వేర్ అనేది లాగుదాం అలాగే ఎర్త్ వైర్ ఒకటి అలాగే న్యూట్రల్ కావాలి కదా మనకి న్యూట్రల్ ఇక్కడ నుండి తీసేసుకుందాం అంటే న్యూట్రల్కి లింక్ లేదు ఇందులో ఇక్కడే లూప్ చేశారు వైర్లన్నీ ఓకే అదనమాట ఇక్కడ 2 ఎంసీబీలు ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఇక్కడ వేసేద్దాం ఈ విడదీసి మనం 2 ఎంసీబీలకి ఇద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను కట్ చేసేస్తున్నా ఈ కలిసే ఉన్నాయి కదా మనం ఇది కట్ చేసేసి 2 2 ఎంసీబీలకి ఇచ్చేద్దాం ఈ నాలుగు వైర్లు ఓకే ఈ బ్లూ వైర్లు ఈ అనమాట ఎంసీ బోర్డులో నుండి ఇప్పుడు మనం మొత్తం చూసి వచ్చాం కదా ఆ బోర్డులో అవి ఇప్పుడు మనం ఎంసీబీలు తీసుకుందాం ఎంసీబీలు తీసుకుని ఈ 6 యాంప్స్ 2 ఎంసీబీలు వేసేద్దాం ఇక్కడ ఓకే కనెక్షన్ ఇచ్చి పెట్టేద్దాం ఓకే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లూ వైర్లు 2 ఎంసీబీలకి 2 2 ఇచ్చాను 6 యాంప్స్ ఎంసీబీలు ఇవి మనం ఇక్కడ ఈ ప్లేస్లో ఫిట్ చేసేద్దాం ఇవి ఓకే ఇప్పుడు మనం
రెండు ఎంసీబీలు నుండి ఒక బ్లూ వైరు ముక్కు తీసుకుందాం. ఓకే, ఈ బ్లూ వైరు తీసుకుని ఈ రెండు ఎంసీబీలకి కింద అనేది కనెక్ట్ చేస్తాను నేను. అలాగే మనం రెండు ఎంసీబీలు కలపాలి కదా, అందు గురించి కొంచెం ఇక్కడ ఓకే ఇది ఒక ఎంసీబీకి ఇచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు ఎంసీబీలకి లూపింగ్ అనేది ఇచ్చాను ఒక బ్లూ వైరు. ఇప్పుడు మనం ఇది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ వైర్ తీసుకొచ్చి ఇక్కడ ఈ టాప్కి రైట్ సైడ్ అనేది కనెక్ట్ చేస్తున్నా. ఓకే, రైట్ సైడ్ లోడ్ అని ఉంది కదా, ఈ లోడ్ దగ్గర కనెక్ట్ చేసాం. ఓకే, మనం ఇది బిగించేద్దాం. ఓకే, అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన వదులుదాం, తర్వాత చూద్దాం దాని సంగతి. ఇప్పుడు మనం ఈ ఎస్ఎస్ కంబైన్ కొట్టాలి, ఇది ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది టెంపరీగానే ఉండేది కాబట్టి నేను టూ వే టైప్ వేసేస్తున్నా. మనం ఈ కమెంట్ బాక్స్ అతికిచ్చేద్దాం ఇక్కడ. ఓకే, అతికిచ్చేసాం కదా. ఇప్పుడు వైర్లు, ఓకే మూడు వైర్లు ఫేస్ నోట్లో వేస్తాం. ఇప్పుడు మనం దీంట్లో నుండి వైర్ లాక్కుందాం. ఓకే, ఇక్కడ ఒక చిన్న బెజ్జం పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీనికి కలిపేసుకుందాం. రెడ్ వైర్ వచ్చి స్విచ్కి ఇచ్చేద్దాం. ఓకే, అలాగే నోట్లు. అలాగే ఎర్త్. ఇక్కడ మూడు వైర్లు తీసుకొచ్చి ఎర్త్ వైర్ కనెక్ట్ చేసా సాకెట్కి, అలాగే నోటలు కనెక్ట్ చేసా. ఫేస్ వచ్చి ఈ స్విచ్ నుండి స్విచ్కి ఫేస్ వైర్ ఇచ్చామన్నమాట. ఓకే, మనకి ఎప్పుడు రైట్ సైడ్ రావాలి ఫేస్ అనేది. ఓకే, స్విచ్ నుండి రైట్ సైడ్ ఇచ్చాం. ఎల్ ఉంది కదా, ఎల్ దగ్గర ఈ లోపల ఇవ్వాలి కదా. ఇది ఎర్త్ వైర్ అనేది ఇక్కడ ఎర్త్ లింక్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఫేస్ వైర్ అనేది మనం ఇక్కడ ఎంసీబీ ఉంది కదా, ఇందాక ఒక 10 ఆంప్స్ మిగిలింది కదా, ఇందులో దీనికి కనెక్ట్ చేద్దాం. అంటే ఈ బ్లూ ఫేస్ నుండి ఇందులోకి సప్లై వచ్చింది అన్నమాట, ఈ బాక్స్లోకి. ఓకే, ఇది నోటల్ వెళ్ళి ఇక్కడ మనం ఐసోలేటర్ దగ్గర నోటల్ ఉంది కదా పైన, ఇక్కడ కలిపేద్దాం. ఇటు ఖాళీలో నుండి లాగదాం ఈ వైర్లు అడుగున. ఓకే, అలాగే ఇప్పుడు ఇది నోట్లలో పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ కలిపేశాను నోటర్లో. నోటర్లు అంటే ఈ ఐసోలేటర్ పైన వచ్చిన నోటర్లకి నేను కలిపాను నోటర్లు అనేది. ఓకే, డైరెక్ట్గా మనం ఇవన్నీ లోపల పెట్టేద్దాం. ఓకే, ఐసోలేటర్ కూడా ఆన్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నోటర్లు ఇప్పుడు కలిపేసాం, అలాగే ఎర్త్ కూడా కలిపేసాం. ఇప్పుడు మిగిలింది ఈ ఫేస్ వైరు. ఇక్కడ ఎంసీబీ ఒకటి ఇందాక ఉంది కదా, ఈ 10 ఆంప్స్ ఎంసీబీకి ఈ బ్లూ ఫేస్ నుండి ఈ ఇన్వర్టర్ ఛార్జ్ అవుతుంది అనమాట ఇక్కడ నుండి. ఓకే, మనం దీన్ని స్లీవ్ తీసి దీనికి ఇచ్చేద్దాం. ఓకే, ఇన్వర్టర్. ఓకే, నేను ఇక్కడ ఈ ఎంసీబీకి కలిపేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, కలిపేసాను. దీని నుండి మనం ఇన్వర్టర్కి ఛార్జ్ అవ్వడానికి సప్లై అనమాట. ఓకే, ఈ బ్లూ ఫేస్ మీద ఇన్వర్టర్ ఛార్జ్ అయ్యింది. ఓకే, మనం ఇప్పుడు ఈ బోర్డు కూడా వేసేద్దాం. ఈ బోర్డులో కనెక్షన్లు కూడా మీకు అర్థమైనాయి కదా. ఫేస్ వైరు స్విచ్కి ఇచ్చాం, ఈ సాకెట్కి రైట్ సైడ్ ఫేస్ వచ్చేలాగా ఇచ్చామన్నమాట. ఓకే, మనం స్విచ్ చేస్తే సాకెట్కి సప్లై వస్తుంది కదా. ఓకే, లైట్ కనిపిస్తుంది. నేను కుర్చీలో ఉన్నాను అందుకే లైట్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది బిగించేద్దాం.
స్క్రూలు తీసుకుందాం. ఓకే, రెండు స్క్రూలు వేద్దాం, తర్వాత వేసుకుంటాను నేను ఈ వైర్లు ఇవన్నీ. మళ్ళీ డోర్కి అడ్డం వస్తే తర్వాత నేను లాక్కుంటా, కాబట్టి మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు అవి లోపల బిగించేస్తే అందు గురించి మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇట్లా వైర్లు అనేవి బయటికి ఉంచేసాను. ఓకే, రెండు స్క్రూలు వేసాను. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఇది ఇందులో పెడతాం. ఇందులో పెట్టం కానీ ఈ బ్లూ వైర్లకి ఈ 10 ఆంప్స్ ఎంసీబి ఉంది కదా, ఈ ఎంసీబి నుండి ఈ బ్లూ వైర్కి సప్లై వెళ్ళిద్ది అనమాట. మనం రైట్ సైడ్కి వెళ్ళిపోయాం కదా ఈ బ్లూ వైరు, అలాగే రైట్ సైడ్ కూడా సప్లై ఇచ్చేది కదా. ఓకే, ఇన్వర్టర్ లేకపోతే ఒకవేళ మనం ఇట్లా గుచ్చుకోవాలన్నమాట. ఇన్వర్టర్ వైరింగ్ అనేది ఇట్లా చేస్తారన్నమాట. ఇప్పుడు ఇన్వర్టర్ వైర్ లాక్ వచ్చిన దానికి ఒక ఫేస్ అనేది ఇట్లా సాకెట్కి ఇచ్చి సాకెట్లో నుండి ఆ ఇన్వర్టర్ వైరింగ్కి కలుపుకుంటాం అనమాట. ఓకే, మనం ఇప్పుడు స్విచ్ వేసి ఉంచాలి. స్విచ్ కట్టేసి ఉంటుంది ఒకసారి మనకి ఇన్వర్టర్ మీద ఉన్న లైట్లు ఫ్యాన్లు అనేవి రన్ అవ్వన్నమాట అలాంటి టైంలో కట్టేసి ఉంటే. ఓకే, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం అది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బ్లూ వైర్లు మనం సప్లై ఆపాం కదా, ఇక్కడ ఆపుకున్నాం మనం. ఇది మనం వీటికి లూప్ చేద్దాం. ఇక్కడ ఈ రెండు కామన్ చేసుకోవాలి, అంటే ఒక ప్లేస్లో కలిపేసుకోవాలన్నమాట. ఓకే, దీనికి టేప్ వేద్దాం. ఇక్కడ ఈ జాయింట్ దగ్గర మనం టేప్ వేసామంటే దీంతో పని అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఈ హాల్లో బోర్డుకి ఎక్కడెక్కడ కలపాలనుకున్నాం, ఇక్కడ రెండు ఫ్యాన్లకి కలపాలి హాల్లో, అలాగే ఇక్కడ లైట్కి ట్యూబ్ లైట్కి, అలాగే ఇక్కడ ట్యూబ్ వేసి స్విచ్ ఉంది కదా బయట లైట్ వెళ్ళడానికి. ఓకే, మనం ఈ మూడింటికి కలిపేద్దాం. ఇప్పుడు మూడింటికి కలపాలంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న సప్లై తీసేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఈ సప్లై ఉంది కదా, ఈ సప్లై అనేది మనం తీసేయాలి. ఈ వైరు ఎల్లో వైరు తీసేస్తే ఇటు సప్లై ఆగిపోయింది. ఓకే, అసలు ఇక్కడ కూడా తీసేద్దాం. ఇక్కడ సప్లై తీసేస్తే ఓకే, ఈ వైర్ అనేది తీసాను కదా. ఇప్పుడు ఈ రెండు స్విచ్లకి, అలాగే ఈ స్విచ్కి ఇక్కడ దీన్ని కూడా తీయాలి సప్లై. ఓకే, దీన్ని తర్వాత ఇచ్చుకుంటా కానీ ఈ రెండింటికి వెళ్ళిపోద్దాం. ఓకే, మనకి టైం చాలా అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఈ దీనికి మనం ఇది లూప్ చేసేసి ఆ స్విచ్లో పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ రెండింటికి కలిపాను, దీనికి తర్వాత కలుపుకుంటా. ఓకే, ఇప్పుడు ఇక్కడ లైట్ వెలగట్లా, అలాగే ఫ్యాన్లు కూడా తిరగట్లా. ఇప్పుడు ఇక్కడ స్విచ్ వేస్తేనే ఇక్కడ సప్లై వచ్చేది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్యాన్ కూడా తిరుగుతుంది కదా. ఓకే, లైట్ ఆపాను, అలాగే ఫ్యాన్. ఓకే, అలా ఇప్పుడు దీంట్లోకి ఇన్వర్టర్ సప్లై అనేది వచ్చేసింది. అలాగే వాటిలోకి కూడా వెళ్ళి కలిపేద్దాం. ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది కదా, ఇక్కడ కలుపుదాం ముందు. ఓకే, ఇక్కడ ఏంటి లైట్, ఇది ఇది ఫ్యాన్. ఓకే, ఈ వైర్ అనేది తీసేయాలి మనం. ఈ వైర్ తీసి బ్లూ వైర్ కలపాలి. ఓకే, సప్లై వైర్ తీసాను, ఇది కట్ చేసేద్దాం. దీంతో ఇక మనకి పని లేదు కదా. ఓకే, అది కట్ చేస్తాం కదా, ఇది కిందకి పెట్టేద్దాం. ఓకే, అది కట్ చేసాం కదా. ఇప్పుడు ఈ బ్లూ ఫేస్ మనకి ఇన్వర్టర్ ఫేస్ అనేది ఆ రెండు స్విచ్లకి ఇద్దాం. ఓకే, స్విచ్ ఆపలేదు మనం,
ఓకే ఇప్పుడు ఈ రెండు స్విచ్లు కదా మనం స్లీవ్ కొంచెం ఎక్కువ తీసుకుని స్క్రూలు కొద్దిగా లూజ్ చేసుకుని మనం ఈ రెండింటికి ఇచ్చేసుకోవడం ఓకే వీటికి కూడా కలిపేసాం కదా ఒకసారి వేచి చూద్దాం అసలు ఇక్కడికి వస్తుందో రావట్లేదు ఓకే వేసాను వచ్చింది కదా ఓకే లైట్ వెలుగుతుంది అలాగే ఫ్యాన్ కూడా ఓకే ఇన్వర్టర్ సప్లై దీనికి ఇచ్చేసాం ఓకే ఇది కూడా తర్వాత చూద్దాం మనం ఆపేసి మనం ఆ రూమ్లోకి వెళ్దాం ఇది ఇక్కడ కిచెన్లో ఒక లైట్ ఇవ్వాలనుకున్నాం కదా ఇక్కడ చూడొచ్చు ఇది కిచెన్లో లైట్ వెలుగుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ సప్లై మీద వెలుగుతుంది కాబట్టి మనం అది రిమూవ్ చేసేయాలి ఓకే అది తీసాం కదా కట్ చేసేద్దాం అది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి బ్లూ వైర్ కావాలి దీనికి సప్లై ఇవ్వాలి కదా ఓకే ఇప్పుడు బ్లూ వైర్ కలుపుతున్నా ఇప్పుడైతే సప్లై లేదు మనం స్విచ్ కట్టేసాం కదా ఇక్కడికి సప్లై రాల ఓకే మనం దీన్ని ఎట్లా ఉంచేద్దాం ఈ బెడ్రూమ్లో కూడా కలుపుదాం ఓకే ఈ బెడ్రూమ్లో మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది ఇక్కడ లైట్ పాయింట్ ఉంది కదా ఈ లైట్ పాయింట్ ఇది కంట్రోల్ అన్నమాట ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫేస్ అనేది ఇక్కడ ఫ్యాన్ స్విచ్కే ఫేస్ అనేది వచ్చింది లైట్ స్విచ్కి ఫేస్ లేదు ఇది అక్కడ టువే బోర్డు దగ్గర కలుపుకోవాలి మనం ఈ లైట్కి అనేది అంటే లైట్ కంట్రోల్ ఇటు వచ్చింది కాబట్టి మనం ఈ టువే ఉంది కదా అక్కడ లైట్ టువే దానికి ఇన్వర్టర్ సప్లై అనేది ఇవ్వాలి ఆ బోర్డులో ఓకే అక్కడికి వెళ్ళింది ఇది బ్లూ వైరు మీరు ఇక్కడ చూడొచ్చు రెండు ఉన్నాయి కదా బ్లూలు ఒకటి ఇక్కడ దిగి ఆ బోర్డులోకి మళ్ళీ వెళ్ళింది ఒకటి మనం ఇది కట్ చేసేద్దాం దీనికి లూప్ చేద్దాం ఓకే మనం దీనికి కలిపేసుకుందాం ఇది అలాగే టేప్ కూడా వేసేద్దాం టేప్ కూడా అయిపోయింది ఓకే పర్లేదులే ఇప్పుడు మనం ఇది ఎక్కడ ఇవ్వాలి ఫ్యాన్కి ఇస్తున్నాం ఇది మనం ఫ్యాన్ కంటే ఇప్పుడు ఈ ఫేస్ ఉంది కదా ఈ ఫేస్ మనం తీసేస్తున్నాం ఇక్కడ ఫ్యాన్ టువేకి వెళ్ళిన ఫేస్ వైరు ఓకే ఫ్యాన్కి వెళ్ళిన టువే వైర్ అనేది ఫ్యాన్కి వెళ్ళిన ఫేస్ వైర్ అనేది తీసాను మనం ఇది కట్ చేసేద్దాం తర్వాత నేను నీట్గా చేస్తాను కానీ ఇప్పుడైతే కట్ చేసాను అది ఇప్పుడు మనం ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ మనం ఈ టువే దగ్గరికి కలుపుదాం ఫ్యాన్కి ఒక్కదానికి ఇప్పుడు ఇన్వర్టర్ వెళ్ళింది ఓకే లైట్కి కూడా ఇన్వర్టర్ కావాలంటే అక్కడ టువే బోర్డులో కలుపుకోవాలి ఓకే ఇది అయిపోయింది ఇక మనం నెక్స్ట్ ఇంకేంటి ఇప్పుడు మనం ఇన్వర్టర్ వేయించటమే ఉంది కుర్చీ పక్క లాగేద్దాం ఓకే మనం ఇక్కడ స్క్రూలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇన్వర్టర్ది మెయిన్స్ కార్డ్ ఉంది కదా ఇన్వర్టర్కి ఛార్జ్ అయ్యేది ఇది తీసేసి మనం డైరెక్ట్గా ఇప్పుడు ఇది ఈ టాప్ తీసేద్దాం ఇందాక డైరెక్ట్గా పెట్టాం కదా ఈ బ్లూ వైర్ నుండి ఇది ఇన్వర్టర్ కలపాలన్నమాట ఓకే ఇన్వర్టర్ దాంట్లో ఇచ్చాను ఓకే ఈ టాప్ తీసుకొచ్చి మనం ఓకే ఇప్పుడు స్విచ్ చేద్దాం ఇన్వర్టర్కి సప్లై వచ్చేది మీరు ఇక్కడ చూడొచ్చు మెయిన్స్ అని ఆన్ అయింది కదా అలాగే ఛార్జింగ్ కూడా అవుతుంది ఇప్పుడు ఇది ఆన్లో అయితే లేదు ఇప్పుడు ఆన్ చేయాలి ఓకే నేను ఇప్పుడు ఆన్ చేశాను ఓకే ఇప్పుడు మనం లైట్లు ఫ్యాన్లు వేసి చూద్దాం ఇది ఫ్యాను అలాగే లైట్ ఓకే ఇప్పుడు ఒకసారి నేను ఈ స్విచ్ ఆపుతాను
మీరు ఇక్కడ చూడొచ్చు, స్విచ్ ఆఫ్నా సరే ఇన్వర్టర్ నుండి రన్ అవుతుంది. ఓకే, ఫ్యాన్ కానీ లైట్ కానీ. ఐసోలేటర్ కూడా ఆపేద్దాం. ఐసోలేటర్ ఆపేసా, అయినా సరే దీని మీద రన్ అవుతుంది. ఇక స్విచ్ చేసినా ఉపయోగం లేదు ఇప్పుడు. ఓకే, ఇలా ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు నోటల్ అనేది మనం లాగల. ఓకే, మా అంటే నోటల్లో మరి తీసుకోలేదుగా అంటారు చాలామంది. మళ్ళీ ఇప్పుడు అక్కడ నుండి పవర్ నోటల్ కూడా తీసుకోవాలి, ఫేస్ అవుట్గా తీసుకున్నారు అంటారు. నోటల్ అనేది ఇందులో నుండే, ఇందులో నోటల్ వైర్ వెళ్ళింది కదా ఈ బోర్డులోకి, ఈ మెయిన్ స్కట్ నుండి అది ఇది కామన్ అవుతాయి అన్నమాట లోపల. ఓకే, ఈ నోటలు అలాగే ఈ మెయిన్ స్కట్లో నోటలు కలిస్తే చాలన్నమాట. మనం దానికి స్పెషల్గా నోటలు ఏమి లాగా అవసరం. ఓకే, అది ఫ్రెండ్స్ ఇంతే ఇన్వర్టర్ వైరింగ్ అనేది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇది ఆపేసాం కదా, ఐసోలేటర్ ఆపేసాం. ఇప్పుడు ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి లైట్లు చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం ఈ లైట్ ఫ్యాన్ అనేది వేసాం కదా ఇన్వర్టర్ మీద. అలాగే ఇక్కడ చూడవచ్చు, ఇందులో లైట్ ఫ్యాన్. ఓకే, ఇప్పుడు ఈ ఫేస్ అనేది ఆగిపోయింది అన్నమాట, ఇక్కడ ఫేస్ ఉండదు. ఇప్పుడు అలా ఇన్వర్టర్ నుండి వచ్చే ఫేసే ఉంటుంది. ఓకే, ఈ బ్లూ వైర్ది ఒకరు అట్ వెళ్దాం. ఇక్కడ కిచెన్లోది కూడా వెలుగుతుంది లైట్, మీరు చూడవచ్చు. ఓకే, ఈ ఫేస్ ఆగిపోయింది, ఈ ఇన్వర్టర్ ఫేసే ఉంది. అలాగే మనం ఇందులోకి వెళ్దాం. ఇందులో ఫ్యాన్ ఒకటి ఇచ్చాం కదా, ఫ్యాన్ టూ వే చూద్దాం. ఓకే, ఫ్యాన్ టూ వే వచ్చింది. లైట్ టూ వేకి మనం అక్కడ ఈ బ్లూ వైరు అందులో కలపాలి, అది ఇప్పుడు అయ్యేది కాదు, ఇప్పుడే లేట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు చాలా వరకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ టీవీ కూడా ఆన్ చెప్పాను కదా, ఇప్పుడు ఒకసారి టీవీ ఆన్ చేద్దాం నాకు తెలిసి. ఓకే, టీవీది కూడా వచ్చే ఉంటుంది నేను అనుకోవడం, మీరు చూడొచ్చు టీవీది కూడా ఆన్లోనే ఉంది. ఇప్పుడు మొత్తం ఉన్న లోడ్ అంతా ఇన్వర్టర్ మీదే ఉంది. ఓకే, టీవీ కూడా ఆన్ అయింది కదా ఫ్రెండ్స్. చూశారు కదా ఈ వీడియోలో ఇన్వర్టర్ అనేది ఎలా ఫిట్ చేయాలనేది మీకు చాలా వరకు అవగాహన అనేది వచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇలాంటి వీడియోస్ మీకు తీసుకురావడానికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.